Jangaon TRS Raja Ashirwada Sabha a party working president KTR matladutunnaru lalochuda kani booth daaka ade bandi meeda poi bandi digipoi కారు గుర్తుకు ఓటేసి నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్పే మాట ఏదైతే ఉన్నదో ఈరోజు నిజంగా కూడా 2 కోట్ల మంది మనకు మొత్తం పోలింగ్లో పాల్గొంటే ఆ 2 కోట్ల మందిలో దాదాపు 1 కోటి మంది మన నాయకుడు కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇచ్చినారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, వృద్ధులు, రైతులు, యువకులు అందరూ కూడా సబ్బండ వర్ణం, కులానికి, మతానికి, వర్గానికి అతీతంగా పల్లె పట్టణం అనే తేడా లేకుండా, తాండా గూడెం అనే తేడా లేకుండా, గిరిజనులు కానీ, దళితులు కానీ, బలహీన వర్గాల ప్రజలు కానీ, మైనారిటీలు కానీ, అగ్రవర్ణాలు కానీ అందరూ కూడా ఏకోన్ముఖంగా ఒక్కటే సందేశం ఇచ్చినారు. పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు ఒకటే చెప్తా ఉండేది, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి అనే మాట చెప్పేది. అందుకే ఎవరు గుంపులు గుంపులుగా వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించినారనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 2 కోట్ల మంది ఓట్లేస్తే 1 కోటి మంది మన కోటేసినారు, అంటే వారికి 1 కోటి ఆశలు ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడే మిత్రులు పెద్దలు చెప్పినట్టు దేవాదుల స్కీమ్ ద్వారా రాబోయే 6 నెలల నుంచి 9 నెలల కాలంలో బ్రహ్మాండంగా మన జనగామ జిల్లాలోని ప్రతి చెరువుని నింపుకుందామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, కానీ ముందుగా మనం కూడా విశ్లేషణ చేసుకోవాలి. 1 కోటి మంది మనకు ఓటేస్తే మనం ఆనాడే చెప్పినాం, మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా ఏ ఇబ్బంది ఉండదు, ప్రజలు మాదిక్కే ఉన్నారనే ధీమాను మనం అడుగడుగున వ్యక్తం చేసినాం. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందే 3 శాసనసభ్యులను కూడా నేను అడుగుతా ఉన్నా, మెజారిటీలు ఎంత వచ్చినాయన్నా అని. జనగామలో ముత్తిరెడ్డి గారికి దాదాపు 29,000 ఓట్ల మెజారిటీని కట్టబెట్టినారు మీరు జనగామ ప్రజలు. గన్పురంలో 38,000 ఓట్ల మెజారిటీని డాక్టర్ రాజయ్య గారికి ఇచ్చినారు. దయాకర్రావు గారికి ఆయన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 53,000 ఓట్ల మెజారిటీని ఇచ్చినారు. నేను దయాకర్రావు గారికి అందుకే చెప్పిన, ఇన్ని రోజులు తప్పు పార్టీలో ఉన్నావు, ఇప్పుడు కరెక్ట్ పార్టీలు ఉన్నావు కాబట్టే 53,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని చెప్పిన. ఎందుకంటే వారు 6వసారి గెలిచినారు. 6వసారి గెలిచినా ఈ 6 సార్లలో అన్నిటికన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిందంటే రైట్ మ్యాన్ ఇన్ రైట్ పార్టీ అన్నట్టు మొట్టమొదటిసారిగా ఇప్పుడు సరైన నిర్ణయం వారు తీసుకున్నారు. మీకు మద్దతుగా ప్రజలు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, గెలవంగానే పొంగిపోవద్దు, గెలవంగానే అహంకారం నెత్తికెక్కొద్దు, మెజారిటీలు పెద్దగా రాగానే ఇక మేము పెద్దోళ్ళు అయిపోయినామని చెప్పి ప్రజలను అల్కగా తీసుకోవద్దు, కార్యకర్తలను అల్కగా తీసుకోవద్దు అనే మాట పెద్దలు కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా నేను ఏ వేదిక మీద ఉండే పెద్దలు నాకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఎంతోమంది ఉన్నారు, వారికి ఒక్క మాట మాత్రం నేను గుర్తు చేస్తూ ఉన్నా, గెలుపులో పాఠాలు ఉంటాయి, ఓటమిలో గుణపాఠం ఉంటుంది. గెలుపులో కూడా ఖచ్చితంగా పాఠాలు ఉంటాయి. జనగామ నియోజకవర్గంలో మనకు 29,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, కానీ నా లెక్క ప్రకారం 40-45,000 ఓట్ల మెజారిటీ వచ్చేది ఉండే. మన గణపురంలో 38,000 ఓట్ల మెజారిటీ వచ్చింది, కానీ పోయినసారే రాజయ్య గారికి 53,000 పైచిలకు మెజారిటీ వచ్చింది. అదేవిధంగా పాలకుర్తిలో కూడా ఇంకా మెజారిటీ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే గెలువంగానే మైమరిచిపోయి ఇక మాకు ఎదురు లేదు అనే ధీమా కాకుండా పార్టీని మరింత ఎట్లా బలోపేతం చేసుకుందాం, కార్యకర్తల్ని ఎట్లా బ్రహ్మాండంగా పెంచుకుందాం, మళ్ళీ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాబోయే 6-7 మాసాల్లోనే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రాబోయే 7 నెలలు మన పార్టీకి అత్యంత కీలకం. ఎందుకంటే ఇప్పుడు మీరు మా కోసం కష్టపడ్డారు కార్యకర్తలు, శాసనసభలో కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టింది మీరు, ఇప్పుడు మేము మీకోసం కష్టపడాలి. ఈ 7 నెలలు పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి పార్లమెంటు అభ్యర్థి దాకా అందరం కూడా మీకోసం ఈ 7 నెలలు పూర్తిగా మీరు మా కోసం ఎట్లానైతే ఆహారము నిద్ర మాని గడిచిన 4 నెలలు పనిచేసినారో అదే స్థాయిలో మీకోసం పార్టీని నడిపించి పనిచేయించి విజయ బావుట ఎగరవేయాల్సిన బాధ్యత మా అందరి మీద, మనందరి మీద ఉన్నదనే మాటను ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. హైకోర్టు తీర్పు ఇప్పటికే ఇచ్చింది, మీకు తెలుసు, ఆదేశం ఇచ్చింది పంచాయతీ ఎన్నికలను అతి త్వరలోనే నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. పంచాయతీ ఎన్నికలు
పార్టీ రహితంగా జరుగుతాయని మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ సాధ్యమైనంత వరకు పార్టీ శ్రేణులను ఉద్యుక్తులను చేసి ఎక్కడికక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో మెరుగైన అభ్యర్థిని నిలబెట్టి మిగతా వాళ్లకు వేరే అవకాశాలు, సింగిల్ విండో ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ఇతరత్ర అవకాశాలు, నామినేటెడ్ పదవులు కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడికక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ సెక్రటరీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసికట్టుగా రాబోయే 7 మాసాలు పనిచేయవలసిన అవసరం ఉన్నది. అదే రకంగా పంచాయతీ ఎన్నికల తర్వాత మరి సొసైటీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అదే రకంగా ఇతర ఎన్నికలు కూడా 7-8 నెలల కాలంలోనే జరగవలసిన అవసరం, ఎందుకంటే వాటి పదవీకాలం అన్ని కూడా అయిపోతున్న విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు మీ అందరికి కూడా ఒక విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా, మొన్న గ్రామాల్లో ఎవరెవరు పనిచేసినారు, ఎవరు ఎంత సమర్థవంతంగా పనిచేసినారు అనే సంపూర్ణమైన సమాచారం ఈరోజు పార్టీ నాయకత్వం దగ్గర ఉన్నది. నియోజకవర్గాల నాయకుల దగ్గర, మండల నాయకుల దగ్గర సంపూర్ణమైన సమాచారం, సంపూర్ణమైన అవగాహన మనకు ఉన్నది. నా విజ్ఞప్తి మన వేదిక పైన ఉన్న నాయకులతో అందరితో కూడా, దయచేసి రాబోయే 7 నెలల్లో సరైన నాయకత్వాన్ని క్షేత్రస్థాయి నుంచి